సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోండి అమ్మా. కింది పదాలకు సమానార్థక పదాలు పర్యాయ పదాలు వెతికి రాయండి. ఉదాహరణ, నదులలో నీరు తియ్యగా సముద్రంలో జలం ఉప్పుగా ఉంటుంది. జవాబు, ఉదకం, నీరు, జలం. ఒకటి, సునీల తండ్రి గురవయ్య, వినయ్ జనకుడు స్వామి. జవాబు, నాన్న తండ్రి జనకుడు. రెండు, వృషభం ఎద్దు గోవు దేనువు పాదపం పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి. జవాబు, బసవయ్య, వృషభం, ఎద్దు. మూడు, మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది. మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది. జవాబు, సంతోషం, ఆనందం, సంతసం. సిక్స్త్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోవాలి, చదువుకోవాలి.